ఇదిగోండి, ఇది సింపుల్గా రెండు దారాలతో చేసిన బ్లౌజ్ వర్క్. ఇది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్కు ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి. వైట్ పెన్సిల్ యూజ్ చేసి డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లీఫ్ డిజైన్ లాగా వేసుకోండి. ఫ్రీ హ్యాండ్తో వేయలేని వాళ్ళు పేపర్ మీద వేసుకుని కార్బన్తో వేసుకోండి. అన్నీ ఈక్వల్గా వస్తాయి నెక్ చుట్టూ. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం తీసుకుని నాలుగు వరుసలు నీడిలోకి ఎక్కించుకోండి. నాలుగు వరుసలు ఎక్కించుకుంటే ఎనిమిది వరుసలు అవుతుంది కదా, నాలుగు వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకోండి. వర్క్ స్టార్ట్ చేసుకుందాము. నీడిల్ పైకి తీసుకుని లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్తో వేసుకోవాలండి. ఈ పెటలు ఒక లైను పొడవుగా వస్తుంది. ఆ లైన్ మీద నుంచి ఒక చిన్న లైన్ వస్తుంది, దీన్ని లాంగ్ అండ్ షార్ట్ అంటారు. ఈ కిందకు వచ్చేసరికి ఒక్క దగ్గర నుంచే నీడిల్ పైకి తీసుకోండి. చూడండి, చుట్టూ వేసుకుంటూ రావాలి ఈ విధంగా, వీడియోలో చూపించినట్టు. ఇటువంటి సింపుల్ డిజైన్స్ చాలా ఉన్నాయండి. మిర్రర్ వర్క్ డిజైన్స్ కూడా ఉన్నాయి. చాలామంది థ్రెడ్ వర్క్ డిజైన్స్ అడుగుతున్నారని చెప్పేసి 2 డేస్ నుంచి థ్రెడ్ వర్క్ డిజైన్స్ చూపిస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి, ఇలాగా కంప్లీట్ అయిపోయింది కదా. నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోండి. నెక్స్ట్ ఇంకొక సిల్క్ దారం తీసుకోండి. ఇది రెండు వరుసలు నీడిలోకి ఎక్కించుకోండి. రెండు వరుసలు ఎక్కించుకుంటే నాలుగు వరుసలు అవుతుంది కదా, రెండు వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకోండి. ఇది నార్మల్ కాడకుడితోనే కుట్టుకోవాలి. ఇది బేసిక్ స్టిచ్చే, ఈజీగా వేసేయచ్చండి. ఇలానే మిగతా పక్క లైన్స్ కూడా కుట్టేసేయాలి. ఈ పెటల్స్ మధ్యలో ఉన్న లైన్స్ కూడా ఈ విధంగానే కుట్టేయండి. ఇది ఉండేలాగా కంప్లీట్ అయిపోయింది. తర్వాత అదే దారాన్ని నాలుగు వరుసలు తీసుకోవాలండి. అంటే నాలుగు వరుసల దగ్గర ముడి వేసేసేయండి. ఇక్కడ ముడికుట్టు వేసుకోవాలి. నీడిల్ పైకి తీసుకుని రెండు సార్లు నీడిల్కి తిప్పుకుని దారాన్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకునే ఉండాలండి దారాన్ని, లేదంటే చిక్కులు పడిపోతుంది. ఈ విధంగా ముడికుట్టు వేసేసేయండి ఒక్కొక్కటి. ఈ ముడికుట్టు వేయలేము అనుకుంటే బీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో కుందన్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ చేసుకున్న సింగిల్ బుట్టీ వర్క్తో బ్లౌజ్ వర్క్ ఎంత బాగుంది చూస్తారు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇటువంటి మరో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.